కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారు చనిపోయిన విషయం దిగ్భ్రాంతి కలిగించింది. ఇవాళ వసోతారక హాస్పిటల్కు గతంలో ఆయన ఇక్కడ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన ఇల్లు సమీపంలో కూడా ఉంది, అందుకని హాస్పిటల్కి వారు తీసుకొని వచ్చినారు. తీసుకొని రాగానే ఐసీయూలో వారిని చేర్చడం జరిగింది. మరి డాక్టర్లు 12:30 ఆ ప్రాంతంలో చనిపోయినట్టుగా నిర్ధారించినట్టు మాకు లోపల తెలిసింది. ఈ సందర్భంగా ఆ వివరాలు అవన్నీ కూడా కుటుంబ సభ్యులు పోలీసు విచారణ చేస్తూ ఉన్నారు. లోపల పోలీసు కూడా ఉన్నారు. లోపు బాడీని మార్చురీకి తరలించే ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. వివరాల్లోకి మేము వెళ్ళలేదు, ఎందుకంటే షాక్లో ఉండి మనం వివరాల్లోకి అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఏదేమైనా ఆయనను కోల్పోవడం మాత్రం ఒక సీనియర్ లీడర్ ఆవిర్భావం నుండి ఉన్నాడు, ఒక డైనమిక్ లీడర్గా పేరున్న వ్యక్తి ఆయన. మేమందరం ఆయనతో కలిసి పనిచేసినాం. శాసనసభలో కానీ ఆయన మొన్నటి దగ్గర స్పీకర్గా పనిచేసినారు, ఉమ్మడి రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా పనిచేసినారు. కోడెల శివప్రసాద్కి ఒక విశిష్టత, ఆయన స్వయంగా డాక్టర్ ఉండే, పోస్ట్ గ్రాడ్యుయేట్గా ఉండేది ఆయన. ఆయన హాస్పిటల్ కూడా చాలా పాపులర్, పేదలకు సేవలు అందించిన డాక్టర్గా ఆయన పేరుండే. ఆయన మంత్రిగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్తే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఆపరేషన్లు కూడా చేసినట్టుగా గొప్ప పేరున్న వ్యక్తి. ఆయన చనిపోయిందంటే నమ్మలేని నిజం అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మరి చనిపోయి ఉన్నారు ఆయన. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి. మార్చురీకి బాడీని తరలిస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులతో మేము మాట్లాడే అవకాశం లేదు అక్కడ. ఆయన డాటర్ ఉంది ఆమె, ఆమె కూడా ఒక రూమ్లో నిశ్చేష్టురాలై కూర్చొని ఉంది. మనం మళ్ళీ ఆమె దగ్గర ఎట్లయిందని ప్రోబ్ చేసి వాళ్ళు బాధల్లో ఉన్న కుటుంబం దగ్గర పోయి ఆమెనే నిశ్చేష్టురాలై కూర్చొని ఉంది. డాక్టర్లతో కూడా వివరాలు ఏంటి బ్రదర్ అంటే ఆయన అక్కడికి అస్వస్థత్వం తీసుకొని వచ్చినారు. గతంలో ఇక్కడ చైర్మన్గా పనిచేసినాడు. ఈ హాస్పిటల్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఉంది, ఇల్లు దగ్గర ఉంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత షాక్లో ఉన్నారు. వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేసే క్రమంలో 12:20, 12:30 ప్రాంతంలో చనిపోయినట్టుగా అఫీషియల్గా అనౌన్స్ చేసినారు. వివరాలన్నీ వాళ్ళు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ.